ईसय प्रेमा ना ईसय प्रेमा मधुरमय नदी मरपुरानिधि साथी लेनिधि सजीवमय नदी ఏసయ్య ప్రే తప్పులు పట్టినమ్మా ఏసయ్య ప్రేమా ఏసయ్య ప్రేమా మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమా తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది ఏసయ్య ప్రేమా ఏసయ్య ప్రేమా మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమా కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది చూపలేని ప్రేమ ఇది ఏని ప్రేమ ఇది ఏసయ్య ప్రేమా ఏసయ్య ప్రేమా మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమా ఏసయ్య ప్రేమా. ఈరోజు నా అంశము ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త. ప్రార్థిస్తూ ప్రేమగల తండ్రి, జీవము గల దేవా, సేమి క్రిస్మస్ ఆరాధనలో మమ్మల్ని నడిపించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. మానవుడు కావలసింది సమాధానము. ఈ రోజుల్లో సమాధానం కరువైంది. కుటుంబములో సమాధానం కరువైంది. ప్రభుత్వములో సమాధానం కరువైంది. ఉద్యోగాల్లో సమాధానం కరువైంది. ప్రపంచంలో సమాధానం కరువైంది. ఈ మధ్య కరోనా రావటంతో
మనుషులకి సమాధానం కరువు అయిపోయింది. ట్రంప్ కూడా నిద్రపాల. వైట్ హౌస్లో టైట్ సెక్యూరిటీ. కరోనా టైంలో ట్రంప్కి నిద్రపట్టలేదన్నమాట, సమాధానం లేదు. ఆయనకే కాదు, కొన్ని కోట్ల మంది ప్రజలు సమాధానం కోల్పోయారన్నమాట ఈ కరోనా అనే వ్యాధికి భయపడి. నిజమే, మనిషికి డబ్బు కంటే సమాధానం ముఖ్యము. ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుంది? రోమా 5:1లో దేవునితో సమాధానము, పీస్ విత్ గాడ్ అనే బిల్లీ గ్రాహం గారు ఒక పుస్తకం రాశారు, పీస్ విత్ గాడ్. చాలా సందర్భాల్లో మనుషులు ఏమనుకుంటారంటే, మంచి పనులు చేస్తే సమాధానంగా ఉంటామనుకుంటారు, ఇతరులకు సహాయం చేస్తే మనం సమాధానంగా ఉంటాం అనుకుంటారు, ఆస్తిలో సమాధానం ఉంటుందని కొందరు అనుకుంటారు, అసెట్స్, బాగా చదువుకుంటే సమాధానం ఉంటుందని అనుకుంటారు. భక్తుడు సొలొమోను ఒక మాట చెప్పాడు, సొలొమోను మహాజ్ఞాని, అలాంటి జ్ఞాని పుట్టలేదు, పుట్టబోదు అని ఒక మాట అన్నాడు. అధిక జ్ఞానము అధిక శోకము కలుగు చేయను. మీకు ఆశ్చర్యం కలగచ్చు, ఎందుకు ఎక్కువ చదువుకుంటే శోకం ఏంటి? ఇంకో చోట ఉంది, అధికముగా నీతిమంతుడుగా ఉండకము. అధికముగా నీతి, ఇది కూడా మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంటి నీతిమంతుడు ఉండొద్దా? ఈ మధ్య ఒక ఆయన నాకు కనిపించాడు, పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్, జుట్టంతా విరపోసుకుని రోడ్డు మీద పిచ్చి పిచ్చి తిరుగుతున్నాడు. ఆయన ఎవరుకున్నారు, పిహెచ్డి, చాలా పెద్ద ఆయన అన్నారు, హీ లాస్ట్ పీస్. దేవుడు లేకపోతే పిహెచ్డి ఉన్న హై క్యాస్ట్ అగ్రవర్ణంలో పుట్టిన నీ కొన్ని కోట్ల ఆస్తి ఉన్నా సమాధానం దొరకదు. ప్రిన్స్ ఆఫ్ పీస్ సమాధానకర్త. ఎందుకంటే దేవునికి మానవుడికి మధ్య సంబంధం తెగిపోయింది, సంబంధం కట్ అయింది. పవర్ కట్ అయితే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తే పవర్ వస్తుంది, దేవునితో సంబంధం కట్ అయింది. అట్లా మనిషికి దేవునితో సంబంధం కట్ అయిపోయింది ఆదాము ఆవు వలన, అలదర చేసింది వలన రిలేషన్ కట్ అయిపోయింది. అందుకే 1 తిమోతి 2:5లో యేసుక్రీస్తు నరుడు మధ్యవర్తి, ఆయన మధ్యవర్తికి వచ్చాడనమాట. యేసుక్రీస్తు నరుడు మధ్యవర్తి, ఒక మధ్యవర్తి కావాలి. ఉదాహరణకి ఇద్దరు భార్య భర్త తగాదు వస్తే ఇద్దరి మధ్య మధ్యవర్తి కావాలన్నమాట. అందుకే కోర్టులు ఉన్నాయి, కోర్టులు మధ్యవర్తిగా ఇద్దరి మధ్య పనిచేస్తుంటాయి. కానీ యేసుప్రభు మధ్యవర్తిగా రావడానికి ఇష్టపడ్డాడు, ఆయన తగ్గించుకున్నాడు ఆయన. అందుకే ఫిలిప్పీ 2:6లో దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదన్న మాట ఉంది. ఆయన దేవునితో సమానుడు. ఆయన ఎవరనుకుంటున్నావు? ఆయన దేవునితో సమానుడు అన్నమాట. అలాంటి దేవునితో సమాధానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. మరి ఆర్ఆర్కే మూర్తి గారిని ఒక సనాతన బ్రాహ్మణుడు క్రైస్తవ వ్యతిరేకి క్రిస్టియన్స్ అని పడదన్నమాట. అతను చాలా కాలం యేసుప్రభుని విమర్శించాడు, తన జీవితంలో ఎక్కడ సమాధానం దొరకల మాట్లాడదాం. ఒకరోజు కొత్త నిబంధన చదివినప్పుడు, యోహాన్ సువార్త చదివినప్పుడు
ఈ మాటలు ఈ వాక్యం తన జీవితంలో ఎప్పుడు వినలేదన్నమాట. ఇంత మంచి మాటలు ఎవరు చెప్పలేదు నాకు. నిజంగా ఆయన వాక్యం చదువుతుంటేనే సమాధానం వచ్చేసింది ఆయనకి. వాక్యం చదువుతుంటేనే హృదయంలో సమాధానం వచ్చేసింది. అబ్బా ఎంత మంచి యేసయ్య, యేసులో ఎంత సమాధానం ఉందా. ఇంతకాలం నాకెవరు బైబిల్ ఇవ్వలేదే, ఇంతకాలం యేసుప్రభుని తిట్టేనే, అయితే యేసును నమ్ముకున్న తర్వాత సమాధానం వచ్చింది. కానీ ఇంట్లో సమాధానం పోయింది. ఎప్పుడు ఇతన్ని భార్య తిట్టేది అన్నమాట, ఎందుకు తక్కువ మతం దేవుణ్ణి నమ్ముకున్నావు. ఆయన బాత్రూంకి వెళ్ళి ఏడ్చేవాడంట భార్య తిట్లు పడలేక. భార్య భోజనం పెట్టేది కాదు, మతం తీసుకున్నామని. చివరికి ఏం జరిగిందంటే భార్య మారిపోయిందన్నమాట. ఇద్దరు కూడా 85 ఏళ్ళ వరకు ఎంతో మంచి సేవ చేశారన్నమాట. భార్య సాక్ష్యం చెప్పింది, నా భర్త నిన్ను బాధలు పెట్టాను, ఒక్క మాట అనలేదు. భార్య బాధలు సహించాడు కానీ యేసు ప్రభుని విడిచిపెట్టలా, ఎందుకంటే యేసు ప్రభులో అంత సమాధానం ఉందన్నమాట. అంటే యేసు ప్రభుని చూస్తే మనం వదలం. బైబిల్లో మాట ఉంది, యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకుని. నేను 80లో యేసుప్రభు రుచి చూశాను. అంటే అంతకితో యేసుప్రభు తెలుసు కానీ రుచి చూశా. అప్పటి నుంచి ఎంత సమాధానం నాకు. నిజంగా యేసుప్రభు దొరకడం అదృష్టం, యేసు దొరకడం అదృష్టం అన్నమాట. అప్పటి వరకు చదువుకున్న రోజుల్లో సినిమాలు, ఒక సినిమా యాక్టర్కి అభిమాన ప్రెసిడెంట్ నేను, ఫ్యాన్స్ ప్రెసిడెంట్. ఒక సినిమా యాక్టర్ రిలీజ్ అయితే అందరు మా ఇంటికి వచ్చేవాళ్ళు అన్నమాట, మా రూమ్కి వచ్చేవాళ్ళు, హాస్టల్ రూమ్కి. బ్రదరు రేపు ఏం చేద్దాం, కటౌట్ మనం యాపిల్ పంచుదామా, ఇది నా పని అన్నమాట. ఇలాంటి స్థితిలో మరొక సంఘటన జరిగింది, లివర్ ఫెయిల్ అయింది, జాండీస్ ముదిరింది, దెబ్బ మీద దెబ్బ. అందుకే యోబు గ్రంథం 3:26లో నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. కొంతమంది అంటారు నాకు ఇంట్లో సుఖం లేదు, ఒంట్లో సుఖం లేదండి, నా భర్త వల్ల సుఖం లేదు. నేను గమనించాను మనకి ఎన్ని ఉన్నా నెమ్మది లేకపోతే కష్టం. ఈ మధ్య నాకు సాతాను నెమ్మది లేకుండా చేశాడనమాట. బ్రదర్ అన్నారు సార్ ఫోన్లో, ఇంటి బ్రదర్ భయపడతాను ఏంటండి. అప్పుడు చెప్పాను సాతాను చంపి కానీ నేను చావనని చెప్పా సాతానికి, నిన్ను చంపి కానీ నేను చావనని చెప్పా. ఏంటనుకున్నాను నేను, యేసుప్రభు నేను అనుకున్నాడు, కొన్ని లక్షలు ఉద్యోగం రిజైన్ చేశాను, నన్ను చంపుతావా, నిన్ను చంపి నేను చనిపోతానని చెప్పాను అనమాట. యేసుప్రభుని అడిగా, సాతాను నాకు నా చేతికి అప్పచెప్పని చెప్పాను మేడం. అంతకు రిలేషన్ మాకుంది దేవుడికి నాకు. నేను దేనికి భయపడను, అప్పుడు కూడా సమాధానం కోల్పోయాను. ఎంఏ అంటే ఎంత హ్యాపీగా ఉండాలి, ఎంఏ అంటే యూనివర్సిటీలో చాలా హ్యాపీగా ఉంటారు అందరూ. మా క్లాసులో ఒక్కన్న డల్గా ఉన్నా అన్నమాట. ఏంటి డల్గా ఉన్నాడు, సమాధానం లేదు, సమాధానం లేదు. చక్కగా అందరూ మంచి ఇన్సర్ట్ చేసుకుని స్టైల్గా కళ్ళతో పెట్టుకెళ్తుంటే నేను డల్కి వెళ్తున్నాను అనమాట. ఏంటి నా బ్రతికంటే ఎంఏ అంటే ఎంత హ్యాపీ, యూనివర్సిటీలో ఎంఏ సీట్ రావటం ఆ రోజులు గొప్ప అన్నమాట, గొప్ప అండి. మా హాస్టల్ పై నుంచి దూకేయాలనుకున్నా ఒకసారి నేను, మా హాస్టల్ పై నుంచి దూకే కింద దూకేయాలనుకుంటున్నా. సమాధానం లేదు. అప్పుడు బ్రదర్ చెప్పారు, ఎందుకు బ్రదరు
ఇంత చదువుకుని మీరు పైనుంచి దూకాలి అనుకున్నారు. నిజంగా దూకేశాను రాత్రి. యేసు ప్రభు గొప్ప దేవుడు, నీకోసం పరలోకాన్ని విడిచి వచ్చాడు ఆయన, సమాధానం ఇస్తాడు ఆయన. అందుకే యోహాన్ సువార్త 14:27లో నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. నిజంగా నా జీవితంలో తెలుసుకుంది ఏంటంటే శాంతి సమాధానం మించింది ఏదీ లేదన్నమాట. నాకు ఏం లేపని పర్లా, అసలు ఏం పట్టించుకుని అమ్మగారు తెలుసు. ఓ పండుగ వస్తే బట్టలు కొనుక్కోవాలని కానీ, లేకపోతే స్టైల్గా ఉండాలని కానీ, అంటే ఇప్పుడు వచ్చింది స్టైలు, అప్పుడు లేదు. ఒక అమ్మగారు సాక్ష్యం ఇచ్చారు బర్త్డేకి, ఏం చెప్పారు, ఏడుస్తూ నా జీవితంలో ఇలాంటి వ్యక్తి నా జీవితంలో చూడలేదన్నమాట. బ్రదర్ తెలుసుకోవాలి, అమ్మగారిని సరిగ్గా చూడను అనుకుంటారు బ్రదరు. ఆవిడ వచ్చిన సాక్ష్యం ఏంటంటే నా జీవితంలో విజయకుమార్ లాంటి వ్యక్తిని చూడలేదన్నమాట, నా జీవితంలో చూడలేదన్నమాట. ఎవరు చెప్పరు, ఏడ్చింది ఆవిడ. ఆయన దేవుని పిచ్చి తప్ప ఏ పిచ్చి లేదు అని అని సాక్ష్యం. నేను ఏడ్చాను ఒక 5 నిమిషాలు స్టేట్మెంట్ అందరూ చూసేశారు, ఫేస్బుక్ లైవ్ ఇచ్చాం. ఆవిడ అన్నమాట నాకు గుర్తు, నా జీవితంలో విజయకుమార్ లాంటి వ్యక్తిని చూడలేదన్నమాట, ఇక లేడని చెప్పింది ఇలాంటి వ్యక్తి. అమ్మగారు ఎదుర్కొన్నాను, అబద్ధం కాదు. కాబట్టి నాకు శాంతి సమాధానం యేసు ప్రభువులో దొరికిందనమాట. అందుకనే ఉద్యోగం కానీ, ఇల్లు కానీ, బంగారం కానీ నాకు పెద్దగా అనిపించవండి. సాధారణ పండుగ రాని అందరూ బట్టల కోసం తాపత్రయపడతారు, అసలు నాకు జాసే ఉండదన్నమాట. సాధారణ ఒక షాప్కి వెళ్ళి కొనుక్కునే సంఘటనలు లేవు. ఒక మేము బజార్కి వెళ్తే నేను కారులో కూర్చుంటాను, మీరు పండి అంటారన్నమాట. నాకు అసలు జాస లేదు. అమ్మగారి మా మొదట నాకు షర్ట్లు కొనేది, అయ్యగారికి ధ్యాస లేదని. కాబట్టి లెక్చరర్ ఉద్యోగంలో నాకు శాంతి సమాధానం దొరకలేదు, ఎంఏ చదువులో నాకు శాంతి సమాధానం దొరకలేదు, పిహెచ్డి వచ్చినా నాకు శాంతి సమాధానం దొరకలేదు. దేవునితో సమాధానం దొరికింది, దేవుళ్ళు గొప్ప సమాధానం దొరికింది. ఒక బంగారు నిధిలాగా నాకుందన్నమాట. అందుకే నేను చాలాసార్లు బస్సుల్లో రైళ్ళు అందరూ విచారంగా ఉంటారు, నేను చక్క పాటలు పాడుతూ కూర్చుంటాను వెనకాల, వెనక సీట్ చూసుకుంటా పాటలు పాడుతుంటాను అన్నమాట. ఎంత సమాధానం! ప్రిన్స్ ఆఫ్ పీస్, దేవుడు సమాధానకర్త, అధిపతి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన పోస్ట్ మాస్టర్ గారు కొడుకు మెంటల్ వచ్చిందనమాట, ఆయన పేరు రాంబాబు. ఆయన సమాధానం కోల్పోయాడు వాళ్ళ నాన్నగారు కొడుకు వలన. ఎంతో ఏడ్చేవాడు మా ఇంటికి వచ్చి, కన్నీరు కార్చుని రోజు లేదు. అది కొడుకు అంటే ప్రేమ. కౌలపల్లిలో మానేకుడు మెంటల్ వచ్చింది, ఇంటర్వ్యూలో ఒక మార్క్ పోయిందని మా సొంత అన్నయ్యకి మెంటల్ వచ్చింది. విశాఖపట్నం యూనివర్సిటీకి వచ్చి కింద పడిపోయాడు, అన్కాన్షియస్కి వెళ్ళిపోయాడు అన్నమాట. హీ లాస్ట్ పీస్. కనుక యేసు ప్రభు ఆ రాంబాబు అనే వ్యక్తికి, మా అన్నయ్యకి గొప్ప సమాధానం ఇచ్చాడు, గొప్ప సమాధానం. అందుకే బైబిల్లో సమాధానం వెతకి వెంటాడుము అనే మాట ఉంది, సమాధానం వెతకి వెంటాడుము. ఎందుకు మానవుడు పరిగెడతానో అర్థం కాదు, పరుగులు తీసే మానవుడా, ఎందుకు పరిగెడుతున్నావు, ఎటు నీ పయనం, ఎక్కడికి వెళ్తున్నావు? అందుకే దేవుడు ఒక బ్రేక్ వేశాడు. ప్రతి 100 సంవత్సరాలకు ఒక జబ్బు వస్తుంది. 1917-20లో స్వైన్ ఫ్లూ వచ్చింది, 1918-20లో కలరా వచ్చింది, 1920-20లో ఫారెస్ట్ ఫ్లూ వచ్చింది, 2020-20లో కరోనా వచ్చింది. ప్రతి 100 ఏళ్ళకి దేవుడు బ్రేక్ వేస్తున్నాడు. స్పీడ్ బ్రేకర్ లేకపోతే లారీ స్పీడ్ వెళ్ళిపోద్ది. దేవుడు
మనుషులకు బ్రేక్ వేసాడనమాట. బ్రేక్ ఎక్కడ పరిగెడుతున్నావు, ఎక్కడ పరిగెడుతున్నావు, ఏం చేసుకుంటున్నావు. కొంతమంది ఉంటారు నాకు చాలా పెద్ద పేరు ఉందండి, అవార్డ్స్ ఉన్నాయి. ఎందుకు అవార్డ్స్? నేను పద్మభూషణం, పద్మవిభూషణం, నట సామ్రాట్, ఎందుకు మీరు ఏం చేస్తాయి, ఏం చేస్తాయి? కొందరు నా సంగతి తెలుసండి, నాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి విజయవాడలో, నీకు సమాధానం ఉందా? ఒక సహోదరు చెప్పింది సాక్ష్యం, అగ్రకులస్తురాలు చాలా ధనవంతురాలు, కొన్ని 100 ఎకరాల పొలం ఉంది. ఒకరోజు సమాధానం లేక నిద్ర మాత్రలు మింగింది అన్నమాట. ఇన్ని గుప్పుడు నిద్ర మాత్రలు మింగిలింది గుప్పెడు, ఎందుకంటే సమాధానం లేదు. చాలా అందగత్త ఆవిడ, మనం మేము కలుసుకున్నాం. యేసుప్రభు ఎవరు నాకు తెలియదండి, ఏంటి ఆయన నన్ను ఇంత ప్రేమించాడు, నిద్ర మాత్రలు మింగి చనిపోతే ఆయనకెందుకు? నేను ఎన్నో దేవతలు పూజ చేశానే, ఇంతకీ నన్ను ఇంత ప్రేమించాడని ఆవిడ చాలా దుఃఖం వచ్చేసింది. ఆవిడకి నిద్ర మాత్రలు ఇన్ని మింగితే ఆవిడ బతుకుతాడా? ఎంత యేసుకి ఎంత ప్రేమ మనం అంటే, పరలోకాన్ని విడిచి వచ్చిన దేవుడు ఉద్యోగం కూడా. ఈ మధ్య ఒక చర్చలో మెసేజ్ ఇచ్చాను, అప్పులు లేని వాళ్ళు ఎవరు చేయత్తమన్నా, ఎవరు ఎత్తలా, నేను ఒక్కళ్ళని ఎత్తానమాట. ఎవరు ఎత్తలా, నాకు లేవుగా. సుమారు 300 మంది ఉంటే ఒకడు ఎత్తట్లా, అంటే అందరికీ ఉన్నాయన్నమాట. చివరి నేను ఎత్తా రెండు చేతులు, నాకు లేవు. అప్పు లేనివారు, పగలేనివారు, ప్రేమ గలవారు ధన్యులు. ప్రేదులాడు ఈ మూడు కావాలి. అప్పు లేనివారు, పగలేనివారు, ప్రేమ గలవారు ధన్యులు. ఆస్తిపరులు కొలసి 1:16లో యేసు ప్రభు సంధి చేశాడు దేవునితో. తండ్రి అయిన దేవుడికి మనం అంటే కోపం ఉంది బాగా. దేవుడు పరిశుద్ధుడు. ఒకసారి సీనాయకొండ మీద దిగితే పర్వతం కదిలిపోయింది. దేవుడు అంటే ఆశ్రమస్ అనుకుంటారు మీరు, పవర్ఫుల్ ఆయన. మోషే ఆయన ముఖం చూడలేకపోయాడు. కొంతమంది దేవుడిని ఏదో గొండగొట్టం సానగొట్టం ఏదో ఒకలాగా మాడతారు. దేవుడు అంటే ఏంటి అనుకున్నావు నువ్వు, ఏంటి అనుకుంటున్నావు? భూమి కంపించిందండి ఆయన చూసి. మోషే మోషే అని పిలిచినప్పుడు పచ్చగడ్డి మండిపోయింది. ఆ దేవుని చూడ, యేసుప్రభువుని చూడటానికి దేవదూతలకే ధైర్యం లేకపోతే. ఆ లూసిఫర్ అనేవాడు పెద్ద మ్యూజిషియన్, పరలోకంలో తోసి దేవుడు తోసి అవతలు పడేశాడు అంతే. దేవుడు అంటే ఏంటి అనుకుంటున్నావు? చాలా గొప్ప పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఆయన. ఒకసారి ఆయనతో మాట్లాడమని భయం వేద్ది. అందుకనే యేసు ప్రభు తండ్రి చేతిని పట్టుకున్నాడు ఒక చేత్తో, ఒక చేత్తో మనల్ని పట్టుకున్నాడు అన్నమాట. యేసు ప్రభు లేకపోతే ఆయన మనల్ని అంగీకరించడు, నీ ముఖం కూడా చూడడు. అందుకే మాట ఉంది, యేసు నామములో ప్రార్థిస్తున్నావు. యేసు నామం అనిపోతే నీ పని అవుట్, అసలు నీ ముఖం చూడలేక ఆయన నా ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసు ప్రభు దానికి ఇష్టం. అందుకే మత్తయి 3:17లో ఈ నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఈ నా ప్రియకుమారుడండి. కొంతమందికి ఇష్టం, మరి బ్రదర్కి జోత్స్నాలు ఇష్టం. నా ప్రియ కూతురు అంటారు, కూతురు ఇష్టం బ్రదర్కి. ఇప్పుడు మనవరాలు ఇష్టం. మరి జాన్ బాబు ఎప్పుడు నా దగ్గర ఉండేవాడు. ఒకసారి జాన్ బాబు ఎల్కేజీలో చేర్చినప్పుడు రోజు ఇంటికి నేను కాలేజ్ స్కూల్కి వెళ్ళి తెచ్చేసేవాడిని. ఆయన బాధ చూడలేక 7 ముఖం పెడతాను. నా వల్ల 1 సంవత్సరం పోయింది అంటే అంత ప్రేమ అన్నమాట. జాన్ బాధ చూసి మధ్యాహ్నం కాలేజ్ నుంచి లెక్చరర్ బాబుని తెచ్చేసా. అమ్మగారు నన్ను తిట్టేది, అమ్మగారు తిట్టేదండి.
అని బాబు ఉసిరమన్నాడు అక్కడ కాలేజీలో. అది ఒకసారి బెంగళూరులో చేర్చా. అది ఎక్కడో బెంగళూరుకి ఒక 50 కిలోమీటర్లు. ఫస్ట్ టైం మేము బాబును వదలటం. నాకు ఆ రోజంతా ఏడిపోయింది బస్సులో. మా అబ్బాయి భోజనం ఎలా పెడతారు వాళ్ళు, ఎలా ఉంటాడు బెంగతో, నీ రోజు అందరు చదువు గురించి అడుగుతారు, నీ రోజు భోజనం గురించి అడిగా, భోజనం నీ భోజనం బాగా పెడుతున్నారా అని బాబుని అడిగా అనమాట. ఇప్పుడు నా మీద పడుకున్నాడు బాబు. ఎందుకు చెప్తున్నా అంటే యేసు ప్రభు అంటే అంత ఇష్టం అన్నమాట. యేసును చూడకుండా ఆయన ఉండలేడు. ప్రియకుమారుడు ఇంకో చోట అద్వితీయ కుమారుడు ఉంది, ఇంకో చోట సొంత కుమారుడు ఉంది. ఒక తల్లికి ఒకటే కూతురు. అమెరికాలో మంచి మ్యాచ్ వచ్చింది, ఆవిడ అంది నీ ఉద్యోగానికి దండం, నీ అమెరికాకి దండం, నా బంగారు తల్లిని అమెరికా పంపడం దండం, నా బంగారు తల్లిని అమెరికా పంపడే పంపడం, నా కళ్ళ ముందు ఉండాలి. దినకరన్ గారు చెప్తూ ఉంటాడు, ప్రతిరోజు నా కూతుర్ని 50 ముద్దులు పెట్టుకుంటాను, 50 ఐ కిస్ 50 టైమ్స్. అంత ప్రేమ అన్నమాట. అలాగే యేసు ప్రభు అంటే తండ్రికి అంత ప్రేమ అన్నమాట, అంత చాలా ప్రేమ. అలాంటి ప్రేమ గల దేవుడు యేసు ప్రభు ఒక చేతిని తండ్రి చేతిని పట్టుకున్నాడు, ఒక చేతి మనల్ని పట్టుకున్నాడు అన్నమాట. పట్టుకుని ఇద్దరిని కలపడానికి మధ్యవర్తికి వచ్చాడు అన్నమాట, మీడియేటర్. నాతో ఒప్పుకోవట్లే ఆయన, ఏమాత్రం ఒప్పుకోవట్ల. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవే లేకపోతే నేనసలేనయ్యా. బాధ కలుగు వేళలో నెమ్మదిస్తాడు ఆయన. బాధ అన్నిటి కారణం బాధ. అమ్మ ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? అనాథలు బాధపడాలి, దిక్కు లేని వారు బాధపడాలి, తల్లిదండ్రులు లేని వారు బాధపడాలి. నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు దిక్కు లేని వాడువా? ఆయన మధ్యవర్తిగా నీకోసం వస్తే నువ్వెందుకు దిక్కులేని వాడవు?